అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా నేను వైరస్ తోటి బాధపడుతున్నాను. అన్ని చోట్ల స్కానింగ్లు చేసాం, నెగిటివ్ వచ్చింది. బట్ ఆ సిటీ స్కాన్లో చూస్తే లక్షణాలు ఉన్నాయి, కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. అప్పటి నుంచి మొన్న రాత్రి నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అప్పుడు ఆక్సిజన్ లెవెల్లు బాగా తక్కువగా ఉన్నాయి. నిన్న నేను మాట్లాడిన ఇంటర్వ్యూలోనే అర్థమైపోయి ఉంటుంది. సో ధైర్యంగా పోరాడాలి మనం. పోరాటం మన జీవిత లక్ష్యం. అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతుంటాం. దీని మీద కూడా మనం పోరాడి జయించాలని ఒక దృఢ సంకల్పంతో నా కళాకారులు, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు, నా శ్రేయోభిలాషులు, నా మూవీ అసోసియేషన్ పెద్దలందరూ, సభ్యులందరూ నా వెన్నంటే ఉండి నన్ను చక్కటి మాటలతోటి ఉత్సాహపరుస్తూ మరలా నేను పికప్ అవ్వడానికి బాగా ఉపయోగపడ్డారు, దోహదపడ్డారు. వారందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సో అలాగే డాక్టర్స్ కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నేను నా లైఫ్లో మర్చిపోలేను. అందులో ఇది ఒక ఎక్స్పీరియన్స్గా భావించాలి. కరోనా వస్తుంది రాదు అని అనుకునేవాడు నేను కూడా, కానీ ఇది అంత ప్రాణాంతకం కాదు. జాగ్రత్తగా మనం దాన్ని ఫైట్ చేయాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. మరలా నా మాటలో చెప్పాలంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇస్ బ్యాక్. 30 ఇయర్స్ అమ్మ ఇక్కడ డైలాగ్ అక్కడ, 1 వీక్లో డైలాగ్ అక్కడ స్క్రీన్ మీద. 30 ఇయర్స్ ఇక్కడ, ఇప్పుడు హాస్పిటల్ వితిన్ 2-3 డేస్లో డిశ్చార్జ్ అవుతాను. ఆ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు, అలాగే మీ అందరి ప్రోత్సాహం వెన్నంటే ఉండి నన్ను నడిపించారు. అలాగే మా పార్టీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు అందరూ, చాలామంది ప్రజలు కానీ, చాలా ఎన్ని ఫోన్లు అంటే కొన్ని ఫోన్లు నేను నీరసంగా ఉండటం వల్ల అటెండ్ అవ్వలేకపోయాను. కాబట్టి నన్ను క్షమించండి. త్వరలో వచ్చాక అసలు యాక్చువల్గా రేపే డిశ్చార్జ్ అవ్వాలి, కానీ 2 రోజులు ఉండమన్నారు. మళ్ళా బ్యాక్ టు పెవిలియన్, మళ్ళా క్రికెట్ ప్యాడ్లు కడదాం, 100 రన్స్ కొడదాం. బీ హ్యాపీ, బీ బ్రేవ్, ఫైట్ ఫర్ కోవిడ్-19. భయపడకండి, పారిపోకండి, రా చూసుకుందాము. నీ ప్రతాపము నా ప్రతాపము అంటారే, అలాగా మనం దాని అంత తేలుద్దాం. మీ అందరి ఇచ్చిన సహకారం మర్చిపోలేను. మీ అందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. యువర్స్ పృథ్వీరాజ్. థ్యాంక్ యూ.